శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్పుకునేది ఏమిటంటే, మనకు మంచి సమయం వచ్చింది అనటానికి సంకేతం ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీకు పుణ్యకాలం ప్రవేశిస్తున్నదని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకుని వారి ద్వారా మీకు పుణ్యఫలమును ప్రాప్తి చేస్తున్నాడని అర్థం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీ విద్యోపాసకుడు, సన్యాసి, వారికంటే గోమాత, ఇలా ఒకదానికంటే మరొకటి కోట్ల రెట్లు ఫలితం అధికమవును. నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టమ్మా అని చేయి చాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చింది నీవు పిలవకుండానే, వెంటనే దానికి గ్రాసం కానీ అన్నం కానీ పెట్టవలేను. పిలవకపోయినా కాకతాళికంగా ఒక సన్యాసి, ఒక శ్రీ విద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చారు. కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది. నీవు కానీ అతనికి ఆతిథ్యం ఇస్తే కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో, యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటివారి పాపాలను తీసుకుని వెళ్తారు. డబ్బులు తీసుకుని కాదు, తన భక్తులు ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతోషించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాపకర్మ తొలగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలగించడానికి, నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మజన్మల పాపాన్నంతా వాళ్ళు తీసేస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమిలాడినా రారు. అది ఆ సమయంలోనే అంతే. ఒకసారి కాదనుకున్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలన్నీ తీసుకుని వెళుతుంది. నీవు పెట్టిన ఒక్క అరటిపండుతోనే జాగ్రత్త. అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడిగిన వానికి లేదనకుండా ఉన్నది పెట్టండి. మీ తరతరాలను ఆశీర్వదించి వెళ్తారు. తిండి దొరకక రారు ఎవ్వరు నీ ఇంటికి. కావున తల్లులారా, అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకుని ఎన్ని పనులున్నా మానుకుని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభఫలితం కనిపిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.